అది ముల్సు హౌస్ పక్కన ఇల్లు. ఇది వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల మిషన్ పెడదా, ఇది ఒక్కసారి కాదు ఎన్నో సార్లు చాలా సార్లు వచ్చినా గానీ, ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ దీన్ని ఒకసారి సొల్యూషన్ చేస్తలేరు. ఎంఆర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను, ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, ఏఈ గారికి చెప్పాను, కమిషనర్కి చెప్పాను, ఎంతమందికి చెప్పినా రాత్రి రోజు నిద్ర లేకుండా ఎప్పుడు ఇది ఇద్దరు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. అయినా కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నది, ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా సాల్వ్ చేసేది లేదు. వస్తున్నారు పోతున్నారు, ఎంఆర్ఓ వచ్చిండు, అయినా కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఎంఆర్ఓ మీ ఇల్లు కిందకున్నది, అది ఉంది ఇది ఉంది అని అంటున్నాడు. ఈ కమిషనర్ ఏమో చెప్తున్న వాళ్ళు చేస్తారు అంటారు, ఏమన్నంటే రోడ్డు వాళ్ళు ఉన్నారు, రోడ్డు వాళ్ళు పని చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి మేము ఇట్లనే ఉండాలా? ప్రతిరోజు ఇదే ప్రాబ్లం, రోజు నిద్ర లేకుండా, రోజు ఇంట్లో ఎప్పటికీ వాటరే, అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు మొన్న అర్ధరాత్రి ఒక డీటికి నీళ్ళు వచ్చినాయి, మేము ఇంట్లో కింద ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్రిడ్జ్ ఆన్ అయ్యి ఉంది, ఆ ఫ్రిడ్జ్ ఆన్ అయ్యి ఉండి అది దాని షార్ట్ సర్క్యూట్ వల్ల నాకు ఎంత ప్రాబ్లం అయింది, అది ఘోరంగా కాలిపోయింది. నేను వెంటనే కొంచెం నేను కింద పడుకున్నట్లా తెలుసుట్లా అది బంద్ చేసుడైంది, మొత్తం ఫర్నిచర్ బీర్వా బియ్యము అన్ని ఖరాబ్ అయిపోయింది. ఇది జరిగిన తర్వాత రేపు ఏదైనా జరగడానికి ఏమైనా ఇంకా పెద్దది ఏమన్నా అయిందనుకో, ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కమిషనర్ తీసుకుంటారా, ఏఈ గారు తీసుకుంటారా, ఎంఆర్ఓ తీసుకుంటాడా, ఎవరు తీసుకుంటారు? ఇది ఒక్కసారి కాదు కదా, ఇది ఎన్నోసార్లు అందరికీ తెలుసు, ప్రతి న్యూస్లో కూడా వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది, అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఇది ఒక్కొక్కసారి అంటే ఏదో మిస్టేక్ అయింది అని అనుకోవచ్చు, ఇది చాలా సార్లు వచ్చింది కదా, ఇది ఒక్కసారి కాదు కదా. దీన్ని బట్టి మీరు ఏం చేస్తారో నేను తెలుసుకోవాలనుకుంటాను. మాకు మున్సిపల్ ఆఫీస్ పక్కన మా ఇల్లు ఉంది, ఆ మున్సిపల్ ఆఫీస్లో మిషన్ భగీరథ నీళ్లు లీకేజ్ వల్ల మాకు రోజు రోజు నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల మా ఫర్నిచర్, మాకు చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, దానివల్ల మా ఫర్నిచర్ మా అన్నీ బాగా నష్టం జరిగింది.